Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel, Banu's Bonsai Passion. Your Banu this side. Iroj manam mana bird nest snake plants gurinchi discuss cheskobothunnam. Ivi same mana snake plant a type untayo ade type untayi, but ivi endante dwarf species mata ante marugujju type untayi. Andukani vitini bird nest snake plants antaru. మంచి లైక్ ఆర్నమెంటల్ పర్పస్ కింద చాలా బాగా ఉపయోగపడతాయి. సేమ్ స్నేక్ ప్లాంట్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ కూడా వీటికి కూడా ఉంటాయి. సేమ్ వాటిలాగే ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసిద్ది, టాక్సిన్స్ అబ్జర్వ్ చేసుకునిద్ది, మొత్తం అన్నీ కూడా సేమ్ దానికి ఉన్నట్టే ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి కొంచెం ఇలాగ చిన్న చిన్నగా ఒక ఫ్లవర్ టైప్లో ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, నైస్ ప్లాంట్స్ ఇవి. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఇవి ఎక్కువే, కొంచెం కాస్ట్లీ ప్లాంట్స్ ఇవి. ఇవి మనకి నర్సరీస్లో అవైలబుల్గా ఉంటాయి. సేమ్ సక్కులెంట్కి ఏ టైప్ అయితే సాయిల్ ఇస్తారో, సక్కులెంట్స్ని ఏ టైప్ అయితే మనం ట్రీట్ చేస్తామో ఆ టైప్ని ఇవి కూడా మనం గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా టఫెస్ట్ ప్లాంట్స్, సేమ్ మన స్నేక్ ప్లాంట్ లాగే. చాలా మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది, మినిమం వాటర్ రిక్వైర్మెంట్ కావాలి, సాయిల్లో కొంచెం న్యూట్రిషన్ అనేది ఎక్కువ కావాలి. సక్కులెంట్స్ కొంచెం వాటికి న్యూట్రిషన్ అనేది మనం బాగా ఇచ్చుకుంటే బాగా గ్రో అవుతాయి. అండ్ ఇవేంటంటే ఒక్కటి మనం ఒక ప్లాంట్ కొనుక్కుంటే సరిపోయింది, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపే ఇలా చుట్టూ ప్లాంట్స్ అనేవి మొత్తం తయారైపోతాయి చాలా అందంగా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే బోర్డ్ నెస్ట్ స్నేక్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ కొనుక్కోవాల్సిన పని లేదు. ఒక ప్లాంట్ని ఒక ఖచ్చితంగా ఒక దాన్ని కొనుక్కుని దాన్ని మనం ఇలాగ ఫ్లాట్ ఉన్న బౌల్లో వేస్తే, ఇట్లా ఫ్లాట్గా ఒక బెగ్గర్ బౌల్లో వేస్తే మనకి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపే మొత్తం అన్నీ కంప్లీట్గా గ్రో అయిపోతాయి. నేను దీన్ని తెచ్చి ఒక 3-4 ఇయర్స్ పైన అవుతుంది. నా దగ్గర ఇప్పుడు దగ్గరగా ఒక 20-30 పైన ఉంటాయి. ఇవి నేను కొన్నది మెహా అయితే 2 కొన్నాను, ఏమో అంతే, 2 3 నేను కొన్నట్టు గుర్తు. సో మల్టిప్లికేషన్ అనమాట, అంటే ఆటోమేటిక్గా మన స్నేక్ ప్లాంట్ ఎలా అయితే ప్రొడ్యూస్ చేసిద్దో సెల్ఫ్ ప్రొపగేషను, అంటే పక్క నుంచి ఇంకొక ప్లాంట్ ఎలా వచ్చిద్దో అలా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇది మెయిన్ ప్లాంట్, దీని చుట్టుపక్కల మొత్తం ఎలా వచ్చిందో చూసారా మొత్తం అంతా. అండ్ ఈ పక్కన మీకు ఇంకో గ్రీన్ కలర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా దీని ప్లాంటే. యాక్చువల్గా ఏంటంటే లీవ్స్ని కానీ మనం కట్ చేసి మనం ప్లేస్ చేస్తే ఈ టైప్ గ్రీన్ కలర్ వస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ టైప్ గ్రీన్ కలర్ ప్లాంట్స్ అనేవి లీవ్స్ కట్టింగ్స్ అంటే, ఇప్పుడు లీఫ్ కట్ చేస్తాం కదా స్నేక్ ప్లాంట్ లాగా, లీఫ్ కట్ చేసి పక్కన ప్లేస్ చేస్తే వాటి నుంచి వచ్చిన ప్లాంట్స్ ఇవి, ప్లాంట్ నుంచి వచ్చిన ప్లాంట్స్ ఇవి. నాకు అది ఫస్ట్లో చాలా వింతగా అనిపించింది, ఇదేంటి ఈ ప్లాంట్స్ మనం కొనలేదు కదా ఎక్కడివి అని నేను ఆలోచిస్తే తర్వాత నాకు అర్థమైంది. నేను లీవ్స్ కట్ చేసిన అయితేనేమో అవి ఎలా వచ్చాయి, నేను నా అంతట కొన్న ప్లాంట్స్ అయితే ఇలా వచ్చాయి. చాలా ఇవి కూడా చాలా చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. నర్సరీ అంకుల్ చెప్పాడు ఇది లీవ్స్ పెస్తే ఇలా వస్తాయి ఎట్లా వస్తాయని. నేను తర్వాత దాన్ని ట్రై చేశాను, నాకు బాగా వచ్చాయి. అండ్ వీటికి సాయిల్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి సేమ్ సక్కులెంట్స్కి ఏ టైప్ అయితే సాయిల్ మిక్స్ చేస్తామో అదే టైప్ సాయిల్ మిక్స్ చెప్పే కదా. 50% నాన్ లివింగ్ మెటీరియల్ అంటే స్టోన్స్ కానీ, బ్రిక్ పౌడర్ కానీ, ఇంకా శాండ్ కానీ, ఇది మన రివర్ శాండ్ కానీ, అది ఇంకో 50% FIM గార్డెన్ సాయిల్, రెడ్ సాయిల్, ఇంకా వేరే ఏదైనా సాయిల్ ఉంటే ఆ సాయిల్ చేసుకోవచ్చు. పోరోసిటీ సాయిల్స్ ఉండాలి, చార్కోల్ కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వీటికి రూట్ రాట్ అనేది ఇప్పటిదాకా నేను రావడం అనేది వీటి చూడలేదు. బాగా చాలా బాగా గ్రో అయిపోతే ఎక్కువ వాటర్ ఉన్నా సరే పెద్ద అంత ఇబ్బంది పడవు, గ్రోయింగ్ అయితే బాగా అవుతాయి. బట్ వెల్ డ్రైన్ పాట్ అయితే చూసుకోవాలి, వెల్ డ్రైన్ పాట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుళ్ళిపోతాయి. సాయిల్ కొంచెం లైక్ వాటర్తో ఎక్కువ ఉన్నా వాటర్ అనేది ఇక్కడ నిలవకూడదు. ఓకే, మంచిగా ఏ ఇబ్బంది లేకుండా గ్రో అయిపోతాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సమ్ పెస్ట్ అటాక్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ క్యాటర్పిల్లర్ తినేస్తుంది వీటిని. అది బ్లాక్ క్యాటర్పిల్లర్కి ఏంటంటే ఈ ప్లాంట్కి ఆ ప్లాంట్ ఉండదు, దానికి ఏ ప్లాంట్ అన్నా దానికి దొరికిన ప్లాంట్ని దొరికినట్టు తినేస్తాయి. వాటి ఫుడ్ అడాప్టేషన్స్ అలా ఉంటాయి కాబట్టి. సో వీటికి మనం డైరెక్ట్ రెగ్యులర్గా మనం కెమికల్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మన హోమ్ రెమెడీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిందే పెస్ట్ కంట్రోల్ మన ఇది సోప్ వాటర్ ఆర్ నీమ్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గాయస్. వీటికి ఈ పెస్ట్స్కి గార్డెనింగ్లో మ్యాక్సిమం దొరకు నీమ్ ఆయిల్ ఎక్కువ వాడేటోడిని. ఈ ప్రజెంట్ ఈ మధ్యన నీమ్ ఆయిల్ లేక
ఈ మన బేకింగ్ సోడా ట్రిక్ని యూజ్ చేస్తున్నా, అది కూడా బాగా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఈ పక్కన చూడవచ్చు చిన్నదానిలో, దీనిలో కూడా నేను కొన్ని ప్లాంట్స్ అనేది పెట్టడం జరిగింది. జస్ట్ ఒక ప్లాంట్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసింది అనమాట. మొత్తం అంతా కూడా మనం రీపోర్ట్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటే కంప్లీట్గా ఇంకా బాగా గ్రో అయిపోతాయి. ఎవరికన్నా మనం గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను మా చాలామంది మా ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వడం జరిగింది. అదొక టైప్ ఆఫ్ చిన్న హ్యాపీనెస్ వాళ్ళకి ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల. ఇంకా మీరు దీనికి వాటర్ కూడా మీరు 10 డేస్కి ఒకసారి పోసినా పర్లేదు, వీక్లీ ఒకసారి పోసినా పర్లేదు, బట్ సాయిల్ అయితే మాత్రం వెల్ డ్రైన్ ఉండాలి. అండ్ మీరు చార్కోల్ అయితే యూజ్ చేసుకోవాలి. వీటికి ఫంగిసైడ్ అప్లికేషన్కి ఏం అవసరం లేదు, కొంచెం టఫెస్ట్ ప్లాంట్సే తట్టుకోగలవు. మన సేమ్ మన స్నేక్ ప్లాంట్కి ఎలా అయితే గ్రో చేస్తారో అలాగే గ్రో చేసుకోవచ్చు. బట్ కొంచెం ప్లాంట్ అయితే చూడడానికి అయితే కొంచెం చిన్న చిన్నగా అందంగా ఉంటాయి. ఓకే, ఇంకా ఈ ప్లాంట్స్ పైన మీకు ఏమన్నా ఇంకా ప్రాపకేషన్ ఇంకా వేరే విధంగా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లం కానీ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి నేను బ్రీఫ్గా ఇంకొక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.